హైలైట్ అది. నిజంగా ఇన్సూరెన్స్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ 12,30,000 రూపాయలు ఈ రోజున ఆదా అయింది మనకు కూడా. ఇది ఒక మంచి కార్యక్రమాన్ని ఖర్చు పెడదాం ఖచ్చితంగా. అదేవిధంగా ఈ యొక్క మెడికల్ క్యాంప్స్ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ జనరల్ కండక్ట్ చేస్తాం, ఎవ్రీ మంత్ కూడా. ఈసారి 2 మంత్స్కి ఒకసారి ఒక మేజర్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాం అనేటువంటి నిర్ణయం నేను తీసుకోవడం జరిగింది. తర్వాత ఫస్ట్ టైం మా చరిత్రలో మినిస్టర్ గారు వచ్చి వారు ప్రకటించి గవర్నమెంట్ పూర్తిగా మీ మద్దతు ఉన్నది అని చెప్పినందుకు, మీకు ఏమి కావాలన్నా, మీకు కళ్యాణ లక్ష్మి కావాలంటే మేమిస్తాం, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కావాలంటే మేమిస్తాం, మమ్మల్ని అడగండి తీసుకోండి, మీరు ఖర్చు పెట్టద్దు, అదేవిధంగా పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా మా దగ్గర నుంచి తీసుకోండి, అంతేకాకుండా ఎనీ ఆర్టిస్ట్కి ఎమర్జెన్సీ ఒక ఆపరేషన్ ఉన్న 3 to 5 lakhs సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇస్తామని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. వెంటనే మేము స్పందించాం. ఇప్పటికి 70 applications డబుల్ బెడ్రూమ్కి మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క జనరల్ బాడీ వరకు. తర్వాత దాదాపు 30 మందికి పెన్షన్స్కి, గవర్నమెంట్ పెన్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కొత్తగా మేము ఏం చేయబోతున్నామంటే, ఫస్ట్ టైం గవర్నమెంట్ లింక్స్ స్కీమ్స్ అన్నీ లింక్ చేస్తున్నాం. మాకు ఇటు సెంట్రల్ గవర్నమెంట్, ఇటు 2 state governments కూడా ఇద్దరిని సంప్రదిస్తాం. ఇద్దరితో ఒక స్నేహపూరితమైన వాతావరణంలో తీసుకొని మా ల్యాండ్ కూడా మినిస్టర్ గారు వెంటనే మాట ఇవ్వడం జరిగింది, ఎఫ్డీసీ చైర్మన్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, కలిసి ఉంటే కలదు సుఖం. అందరం కలిసి ఒక నిర్ణయానికి మళ్ళీ ఒక ధాటిపైకి వచ్చాం కాబట్టి ఈ రోజున అందరం వితిన్ 90 days ఆఫ్ కమింగ్ టు పవర్ టు ఇంటూ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఇన్ని కార్యక్రమాలు చేయడం నిజంగా మాకు సంతోషంగా ఉంది. మాకి ఒక కొత్త ఊపునిచ్చింది ఈ రోజున జనరల్. థ్యాంక్ యూ. కాబట్టి జనరల్ బాడీ కూడా ఒక మంచి స్నేహపూరితమైన వాతావరణంలో ఫ్రెండ్లీగా, ఒక హ్యాపీగా, ఒక కుటుంబంలాగా మాట్లాడుకోవడం మా ప్రతిష్టని, మా గౌరవాన్ని ఇనుముడు మంచి చేసిందని నేను కూడా గర్వంగా సంతోషంగా చెప్పుకుంటున్నాను. కాబట్టి రానున్న రోజుల్లో ప్రధానంగా కొత్త కమిటీలు మేము ఆలోచించి ఎగ్జిక్యూటివ్ తర్వాత మహిళలకి ఫోకస్ చేసుకుంటూ వాళ్ళ సమస్యల మీద ఒక కమిటీ ప్రధానంగా వేస్తున్నాం. అదేవిధంగా యూత్ చాలామంది వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి. మేము ఇదంతా ఎలక్షన్స్ ముందు కూడా చెప్పాం, మళ్ళీ ఎగ్జిక్యూటివ్లో డిస్కస్ చేసాం, మళ్ళీ ఎగ్జిక్యూటివ్లో పెట్టి మేము చక్కగా ఖచ్చితంగా ఒక మంచి యూత్ కమిటీని కూడా ఫామ్ చేసి ఫస్ట్ టైం ఇవన్నీ కూడా ఈ కమిటీలో జరుగుతున్నాయి. అది కూడా మేము త్వరలో చేస్తాం. వెల్ఫేర్, చాలామంది మహిళలు ఈ రోజున అవకాశాలు మాకు లేదని మనస్ఫూర్తి భావోద్వేగంతో బాధపడడం జరిగింది. ఇదివరకే మనం వెల్ఫేర్ కమిటీలో దాదాపు 35 మందికి వేషాలు ఇప్పించాం. కానీ మరింత ఈరోజు ఫోకస్ పెట్టి రాజశేఖర్ గారు, జీవిత గారు కూడా చెప్పడం జరిగింది, మనం పర్సనల్గా కేర్ తీసుకుని ఎక్కువ మందికి ఈసారి మనం వర్క్ చేద్దామని చెప్పి పెట్టేది ఈసారి నెక్స్ట్ ఫోకస్గా తీసుకుంటాం. మనకి ఇంకా 1 year 9 months టైం ఉంది. షార్ట్ టైమా లాంగ్ టైమా నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మా కమిటీ, ప్రతి కమిటీ అద్భుతాలు చేసినాయి, ఈ కమిటీ ఇంతే కలుపుకోలుతనంగా సంతోషంగా ఇంకా కొత్త కార్యక్రమాలు తీసుకొని మేము ఈవెంట్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మేము ఇంక్లూడ్ చేసుకొని ఒక మంచి టర్మ్, హిస్టారికల్ టర్మ్ అని నేను ఇప్పుడు అనను, మంచి టర్మ్ మేము చేస్తాం. నాన్ కాంట్రవర్షియల్ టీమ్, అందరం కలిసి ఒకే మాటగా ఉండి మేము అందరం కూడా ఒకే బాటగా నడిచి సిన్సియర్గా మేము వర్క్ చేసి మేము సక్సెస్ తీసుకెళ్తాం. పెద్ద హీరోలందరినీ కూడా సంప్రదిస్తున్నాం. రేపు అవసరమైతే విదేశ టూర్లకు కానీ ఇవన్నీ కూడా ఈ 2 రాష్ట్రాల్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలని కూడా, పబ్లిక్తో కనెక్ట్ అవ్వాలనేది మా బైలాస్లో కూడా ఉంది, ఇవి కూడా చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఐ థ్యాంక్ ఆల్ మై రాజశేఖర్ గారు, జీవిత గారు, రాజీవ్ కనకాల, హేమ, శివబాలాజీ, ఎవ్రీబడి, ఆల్ సురేష్ కుంటి, ఆల్ అవర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ఎవ్రీబడి హూ హ్యాడ్ వర్క్ ఫర్ దిస్ సక్సెస్ ఆఫ్ మా ఒక కొత్త ఉత్తేజంతో, ఉత్సాహంతో ముందుకెడుతున్నాం. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ అయితే బిల్డింగ్ కాదు, ల్యాండ్కి ఆల్రెడీ చిరంజీవి గారు, మెగాస్టార్ గారు ఎలక్షన్ అప్పుడే చెప్పడం జరిగింది, మీరు గెలిచారండి, ఖచ్చితంగా నేనుండి చేస్తాను మీకు బిల్డింగ్ కానీ ఈవెంట్స్ కానీ. వారికి థ్యాంక్స్ చెప్తున్నాం. వారికి కూడా వారు వెంటనే గెలిచిన తర్వాత కూడా నేను దీన్ని ఫాలోఅప్ చేస్తున్నాను కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మంత్రి గారు కూడా వెంటనే వారి యొక్క ముఖంగా చెప్పండి. మేము వీరంతవరకు ఫిలిం నగర్ పరిధిలో ఇవ్వండి సార్, చాలామందికి దగ్గరలో ఉంటుందనేటువంటి రిక్వెస్ట్ కూడా మేము చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఇంకొంచెం ముందుకి ఈ జనరల్ బాడీ అయిన తర్వాత ఇంకొంచెం వేగవంతం చేసి ఈ యొక్క ల్యాండ్ కోసం నెక్స్ట్ ప్రయత్నం గట్టిగా ఉంటుంది. మా తరఫు నుంచి ఒక కమిటీ కూడా చేసుకుని ల్యాండ్ కమిటీ ఒకటి గట్టిగా ల్యాండ్ మీద వర్క్ చేసుకుంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ బ్యూటిఫుల్ సపోర్ట్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ ఆల్ అవర్ మెంబర్స్, వచ్చిన ప్రతి మెంబర్కి కూడా మంచి భోజనాలతో సహాయం పంపించాం. పాత్రికేయ సోదరులకు ప్రధానంగా అందరూ మీరు మాతో కలిసి ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.